ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఐ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఒక్కసారి ప్లే స్టోర్ కి వెళ్ళండి, తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ అందరికీ చెప్పండి, కాంపిటీటివ్ ఎగ్జామ్ లో గట్టిగా ప్రిపేర్ కండి, జాబ్ ని కొట్టండి, టైం వేస్ట్ చేయకండి. ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కి ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చరిత్ర, 33 జిల్లాల సమాచారం, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి 4 మంత్స్ డ్యూరేషన్ తో కేవలం 32 కి ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్, థ్యాంక్ యూ. తెలంగాణ టీవీ మన పివి, తెలుగు జాతి కీర్తిని, తెలంగాణ జాతి కీర్తిని ప్రపంచ ఖండాంతరాలు వ్యాపింపచేసినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి అపర చాణిక్యుడు పాములపర్తి వెంకట నరసింహారావు. ఈరోజు పివి జయంతి సందర్భంగా గత పోటీ పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నలు, భవిష్యత్తులో రాబోయేటటువంటి ప్రశ్నలపైన మనం ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి ఒకసారి చూద్దాం. పివి ఆటోబయోగ్రఫీ అన్నాడు, పివి ఆటోబయోగ్రఫీ ఇన్సైడర్, పివి ఆటోబయోగ్రఫీ ఇన్సైడర్ను తెలుగులో ఏ పేరుతో రాశారను, తెలుగులో ఏ పేరుతో రాశారు, లోపలి మనిషి అనే పేరుతో రాశారు. ఎవరు రాశారు లోపలి మనిషి అనే పేరుతో? భాస్కరం అనే రచయిత. పివి జీవిత చరిత్రను తెలుగులో లోపలి మనిషి అనే పేరుతో రాశాను. పివి ప్రత్యేకత ఏంటంటాడు, పివి నరసింహారావు ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ నుండి తొలి సీఎం అయినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. ఎప్పుడు సీఎం అయిండు, ఎప్పుడైతే టీపీఎస్ని విలీనం చేసిరో 1971 సెప్టెంబర్ 30వ తారీఖు నాడు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి పివి నరసింహారావు. ఇదే పివి నరసింహారావు ప్రత్యేకత ఏంది, దక్షిణ భారతదేశం నుండి, సౌత్ ఇండియా నుండి భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి పివి నరసింహారావు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు, 1991 నుండి 1996 వరకు ప్రధానమంత్రిగా పనిచేసింది పివి నరసింహారావు. గత పోటీ పరీక్షలో మనకి ఏమడిగిండు, పివి నడిపిన పత్రిక ఏదనడు. పివి నరసింహారావు నడిపించిన పత్రిక కాకతీయ అనే పత్రిక నడిపించింది. ఈ కాకతీయ పత్రిక నిజస్థాపకుడు ఎవరంటాడు, ఇప్పటివరకు ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో రాలే. గత పోటీ పరీక్షలో మనకి ఏమడిగిండు, పివి నరసింహారావు నడిపించిన పత్రిక కాకతీయ, కాకతీయ పత్రిక నిజస్థాపకుడు పాములపర్తి సదాశివరావు. ఎవరండి పాములపర్తి, పాములపర్తి సదాశివరావు అంటున్నాం, పాములపర్తి సదాశివరావు కాకతీయ పత్రిక యొక్క నిజస్థాపకుడు. పివి శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా 2021లో నిర్వహించింది. పివి జన్మదినం ఎప్పుడంటాడు, పివి జన్మించింది 1921 జూన్ 28వ తారీఖు నాడు జన్మించింది. ఎక్కడ జన్మించిండు, లక్నేపల్లి. ఎక్కడుంది లక్నేపల్లి, వరంగల్ జిల్లాలోని నరసంపేట మండలంలో లక్నేపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోనే 1921 జూన్ 28వ తారీఖు నాడు పివి జన్మించిండు. కానీ గత పోటీ పరీక్షలో మనకేమడిగిండు, పివి స్వస్థలం ఏదను, కానీ ఆప్షన్లో లక్నేపల్లి ఉందా లేదు, మళ్ళీ పివి స్వస్థలం ఏదను, పివి స్వస్థలం వంగర. పివి నరసింహారావు స్వస్థలం వంగర ఎక్కడుంది అంటే, పివి జన్మించిన తర్వాత పివిని తన బంధువులకు దత్తత ఇవ్వడం జరిగింది. దాంతో పివి ఎక్కడికి వచ్చాను, వంగరకు వచ్చాను. ఎక్కడుంది వంగర, ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉండేది, ప్రస్తుతం వంగర హనుమకొండ జిల్లాలోని, హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి, భీమదేవరపల్లి అనే మండలంలో ఉంది. ఎక్కడుంది వంగర అనేది, ప్రస్తుతం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఉంది. గత పోటీ పరీక్షలో మనకేమడిగిండు, పివి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినాడు, పివి ఏ రచనకు, సహస్రఫన్, సహస్రఫన్ అనే రచనకు కేసా అవార్డు రావడం జరిగింది. కేసా అంటే ఏంది,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. వాస్తవానికి ఇది ఎవల రచన అంటాడు, సహస్ర అంటే వెయ్యి, ఫన్ అంటే పడగలు. ఈ సహస్ర ఫన్ అనే రచన ఎవరిదంటే విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ సత్యనారాయణ రచించినటువంటి వెయ్యి పడగలు అనే గ్రంథాన్ని పివి నరసింహారావు హిందీ భాషలో సహస్ర ఫన్ అనే పేరుతో తర్జుమా చేయడం జరిగింది. ఇదే పివి నరసింహారావు ప్రత్యేకత ఏంటంటే, ఇదే పివి నరసింహారావు భూదానోద్యమానికి మద్దతుగా 50 ఎకరాల భూమిని పేదలకు పంచినటువంటి గొప్ప వ్యక్తి పివి నరసింహారావు. ఇదే పివి నరసింహారావు ప్రత్యేకత ఏంటంటే, ఇదే పివి నరసింహారావు ఆనాడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూగరిష్ట పరిమితి చట్టాన్ని తీసుకొచ్చాడు. పేదలకు భూములు పంచాలనే ఉద్దేశంతో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూగరిష్ట పరిమితి చట్టాన్ని తీసుకొచ్చి తన ముఖ్యమంత్రి పదవిని పనంగా పెట్టినటువంటి గొప్ప వ్యక్తి పివి నరసింహారావు. ఈరోజు హై స్కూల్ లెసన్స్లో పెట్టిండు, పేదలకు భూములు పంచాలనే సంకల్పంతో తన ముఖ్యమంత్రి పదవిని పరంగా పెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే అది పివి నరసింహారావు. అంటే పివి ప్రజలకు భూములు పంచాలనే ఉద్దేశంతో ల్యాండ్ సీలింగ్ అనే యాక్ట్ను తీసుకొచ్చి ఆ రోజుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి భరించలేక 1973 జనవరి 18వ తారీఖు నాడు రాజీనామా చేయగానే అప్పుడున్నటువంటి కేంద్రంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించింది. మనకు అడుగుతాడు రాష్ట్రపతి పాలన ఎప్పుడు వచ్చింది, 1973 జనవరి 18వ తారీఖు నాడు రాష్ట్రపతి పాలన ఎందుకు వచ్చింది, పివి నరసింహారావును బలవంతంగా గద్దె దించడం వల్ల రాష్ట్రపతి పాలన వచ్చింది. పివిని బలవంతంగా ఎందుకు గద్దె దించిరు, ఆనాడు పివి నరసింహారావు పేదలకు భూములు పంచాలనే ఉద్దేశంతో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను ప్రవేశపెట్టడం వల్ల తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఇదే పివి నరసింహారావు చనిపోతే కనీసం ఇతని శవం కూడా సరిగా కాలని పరిస్థితి. ఆ రోజుల్లో ఉన్నటువంటి సోనియా గాంధీ, అప్పుడున్నటువంటి అర్జున్ సింగ్ లాంటి వాళ్ళు పివి నరసింహారావు యొక్క అభివృద్ధిని ఓడ్చుకోలేకపోయారు. అంతేకాకుండా పివి తన మరణం తర్వాత ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. ఆ పుస్తకం ఏది అంటాడు, పివి తన మరణం తర్వాత విడుదలైనటువంటి పుస్తకం, అంటే తను మరణించిన తర్వాత ఒక పుస్తకాన్ని విడుదల చేయాలని కోరుకున్నాడు. ఏ పుస్తకాన్ని, పివికి మచ్చగా నిలిచినటువంటి సంఘటన 1992 డిసెంబర్ 6వ తారీఖు నాడు బాబ్రీ మసీదును కూల్చివేయడం జరిగింది. ఎక్కడుంది ఈ బాబ్రీ మసీద్, అయోధ్యలో ఉంది. ఏ నది తీరాన, సరయూ నది తీరాన. 1992 డిసెంబర్ 6వ తారీఖు నాడు అయోధ్యలో ఉన్నటువంటి బాబ్రీ మసీదును కూల్చేశారు. దాన్ని బ్లాక్ డేగా పేర్కొన్నారు. ఈ సంఘటన ద్వారా దేశమంతా అనేక మత ఘర్షణ జరిగింది. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అపవాదులంతా పీవీకి అంటగట్టింది. 2004 పీవీ చనిపోయిన తర్వాత కనీసం అతని శవం కూడా కాలలే. ఎక్కడో చనిపోయిన వ్యక్తులను ఢిల్లీకి తీసుకెళ్ళి అంత్యక్రియలు చేస్తున్నటువంటి తరుణంలో ఒక ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పీవీని ఎక్కడ తీసుకొచ్చారు, హైదరాబాద్ తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. కనీసం పార్లమెంట్లో పీవీ యొక్క విగ్రహాన్ని కానీ అతని చిత్రపటాన్ని కానీ ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి. ఆనాడు మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు సుస్థిరంగా పరిపాలించిన వ్యక్తి, అత్యధికంగా అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి పివి నరసింహారావు. ఆ తర్వాత పివి మరణించడం ఒక అపవాదుగా ఉండడంతో పివి మరణం తర్వాత విడుదలైనటువంటి పుస్తకం అయోధ్య. మనకు అడుగుతాడు ఎగ్జామ్లో అయోధ్య అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటాడు, అయోధ్య 1992 డిసెంబర్ 6 అనే పుస్తకాన్ని రాసింది ఎవరు, పివి నరసింహారావు. పివి నరసింహారావు పైన ఒక పుస్తకం రావడం జరిగింది, అంటే పివి జీవిత చరిత్ర పైన పుస్తకం వచ్చింది. మన గత పోటీ పరీక్షలు అడిగాను పివి జీవిత చరిత్ర ఏ పేరుతో వచ్చిందన్నాడు. బెంగళూరుకు చెందినటువంటి వినయ్ సీతాపతి, బెంగళూరుకు చెందినటువంటి వినయ్ సీతాపతి పివి జీవిత చరిత్ర రాసిండు. ఏ పేరుతో రాసిండు, ది హాఫ్ లయన్ అనే పేరుతో రాసిండు. ది హాఫ్ లయన్ అనే పేరుతో రాసిండు. ఇది గత పోటీ పరీక్షలు మనకు వచ్చిన క్వశ్చన్. పివి నరసింహారావు యొక్క జీవిత చరిత్రను
వినయ సీతాపతి ఏ పేరుతో రాసిందను ది హాఫ్ లయన్ అనే పేరుతో రాసిన ఇదే పివి మరణం తర్వాత పివి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నవంబర్లో పివి నరసింహారావు పేరుపైన వెటర్నరీ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఏ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది పివి నరసింహారావు పేరు మీదగా 2014 నవంబర్లో ఏ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు వెటర్నరీ యూనివర్సిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది వెటర్నరీ యూనివర్సిటీ అంటే పశు వైద్య విశ్వవిద్యాలయం 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పివి నరసింహారావు పేరుపైన వెటర్నరీ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఎక్కడ ఉంది వెటర్నరీ యూనివర్సిటీ ఈ వెటర్నరీ యూనివర్సిటీ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో ప్రస్తుతం నడుస్తున్నది ఇదే పివి నరసింహారావు ఇదే పివి నరసింహారావు ప్రత్యేకత ఏందంటారు ఇదే పివి నరసింహారావు 1991 లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చాడు ఎకనామికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణల పితామహుడు అనే బిరుదును సంపాదించుకుంది ఎవరంటే పివి నరసింహారావు పివి నరసింహారావుకి ఏమను బిరుదుంది భారత ఆధునిక ఆర్థిక సంస్కరణల పితామహుడు ఎవరు పివి నరసింహారావు ఇతని కాలంలోనే గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ దాన్ని మనం జిఎల్పి అంటున్నాం గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ వచ్చి భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి పదాన్ని నిలబడడానికి కారణం పివి నరసింహారావు ఇదే తెలంగాణ ప్రభుత్వం పివి నరసింహారావు యొక్క సమాధిని ఏర్పాటు చేసింది ఎక్కడ ఉంది పివి సమాధి అంటాడు పివి సమాధి హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేశారు తెలంగాణ ప్రభుత్వం పివి యొక్క సమాధిని హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసింది ఏ పేరుతో జ్ఞానభూమి ఏ పేరుతోని జ్ఞానభూమి అనే పేరుతోని ఏర్పాటు చేయడం జరిగింది పివి నరసింహారావు తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోయినా తెలంగాణ అభివృద్ధిని తెలుగు ప్రజల అభివృద్ధిని కాంక్షించినటువంటి గొప్ప వ్యక్తి పివి నరసింహారావు 2021 లో తెలంగాణ ప్రభుత్వం పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాలను విశ్వవ్యాప్తంగా నిర్వహించినప్పుడు పివి జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్ గా ఎవర్ని నియమించిందంటాడు పివి శతజయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్ గా ఉత్సవ కమిటీ కన్వీనర్ గా ప్రభుత్వం కేకే కేశవరావుని రాజ్యసభ ఎంపి కేకే కేశవరావుని నియమించడం జరిగింది ఇదే పివి నరసింహారావు కాలంలో పెద్ద ఎత్తున జయాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది అడిగిన మనకి ఎగ్జామ్ జయాంధ్ర ఉద్యమం ఏ ముఖ్యమంత్రి కాలంలో ప్రారంభమైందన్నాడు జయాంధ్ర ఉద్యమం పివి నరసింహారావు కాలంలోనే ప్రారంభమైంది ఇదే పివి నరసింహారావు అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నాడు ఎందుకు 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగేటటువంటి ప్రతిభా సంపన్నుడైనటువంటి వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావు ప్రస్తుతం పివి నరసింహారావు పేరుపైన వెటర్నరీ యూనివర్సిటీ పివి సమాధి జ్ఞానభూమి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ టీవి మా పివి అని చెప్పి పేర్కొనడం జరిగింది ఈ విధంగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ జాతి ప్రజలకు తెలంగాణ కీర్తిని విశ్వవ్యాప్తం చేసినటువంటి ప్రముఖ రాజకీయ నాయకుడు ఎవరంటే అది పివి నరసింహారావు పివి నరసింహారావు ఎప్పుడు మరణించినట్టు 2004 డిసెంబర్ 23వ తారీఖు నాడు పివి మరణించడం జరిగింది కానీ పివికి సరైనటువంటి సమానమైనటువంటి ఎక్కడ కూడా గొప్పదనం లేకుండా చేశారు కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పివి నరసింహారావు యొక్క పనులను పివి నరసింహారావు చేసినటువంటి ఘన కార్యాలను విశ్వవ్యాప్తం చేసేటటువంటి ప్రయత్నం చేసింది వన్స్ అగైన్ ఐ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎవరైతే గ్రూప్ 2 కొరకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కేవలం 222K కేవలం 222 రూపాయలకే గ్రూప్ 2 కోర్సును ఇవ్వడం జరుగుతుంది సమయాన్ని వేస్ట్ చేయకండి ఎవరైతే గట్టిగా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్నారో దాదాపు 200 మార్కులు
కవర్ చేసేటటువంటి సబ్జెక్ట్ మన యాప్ లో ఉంది. ఒక్కసారి ప్లే స్టోర్ కి వెళ్ళండి, ట్రిబుల్ 2 ఆఫర్ ని తీసుకోండి. అంతే కాకుండా మనం మన యాప్ లో రీసెంట్ గా టెస్ట్ సిరీస్ ని లాంచ్ చేశాం. అది తెలుగు మీడియం లో ఉంది, ఇంగ్లీష్ మీడియం లో ఉంది. ఎక్స్క్లూజివ్లీ గ్రూప్ 2 వాళ్ళ కోసం ఇది. దీని ప్రైస్ 300 రూపాయస్, 1 ఇయర్ వాలిడిటీ ఉంటుంది. క్వశ్చన్స్ తర్వాత ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆన్సర్ మీరు ఇచ్చిన తర్వాత ఆన్సర్ కి సంబంధించినటువంటి ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంది. 1 ఇయర్ వాలిడిటీ ఉంది, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం లో ఉంది. కేవలం 300 రూపాయలకే 1 ఇయర్ వాలిడిటీ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. ఎవరైతే త్వరలో గ్రూప్ 4 జరగబోతుంది, కేవలం 5-6 రోజులే ఉంది గ్రూప్ 4 కి, ఎవరైతే గ్రూప్ 4 కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం 15 రూపాయలకే ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా పెట్టడం జరిగింది. త్వరలో గ్రూప్ 3 గ్రూప్ 2 కూడా జరగబోతుంది. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని చెప్పండి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.